కవి నేను ఒక విషయం చెప్దాం అనుకుంటాను కానీ అది ఎలా చెప్పాలని అర్థం కావట్లేదు చెప్పొచ్చుగా మా నాన్నకి నేను రిపోర్ట్ అని చెప్పేద్దాం అనుకుంటా ఇది చెప్పడానిక నువ్వు నన్ను కాఫీ షాప్ దగ్గరికి తీసుకొచ్చా అది కాదు కావ్య ఆయనకు చెప్తే అర్థం చేసుకుంటాడో లేదో అని ఎక్కడో డౌట్ ఆయన మీ నాన్న అర్జున్ కొన్ని విషయాలు చెప్తేనే అర్థం చేసుకుంటారు మన మీద ప్రేమ ఉన్న వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పకుండానే అర్థమవుతాయి కావ్య డిగ్రీ సర్టిఫికెట్ ఫోర్జరీ చేశాడు ఫ్రాడ్ వాడిని అరెస్ట్ చేయకుండా నీలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని రొమాన్స్ చేయమంటావా వా పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు సార్ ప్లీజ్ సార్ సార్ దిక్కు ఎవడెక్కడా నేనే సార్ కార్తీక్ సార్ చేసిందంతా చేసి చెప్పి ఏమైంది సార్ సార్ చెప్పండి సార్ నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ ప్లీజ్ సార్ మీరు చెప్పిన ఫార్జరీ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్ ఏం పని చేస్తుంటావు టీవీ 99 లో రిపోర్టర్ పనిచేస్తాను సార్ టీవీ 99 లో రిపోర్టరావా అమ్మో ఆ విషయం ముందే చెప్పుంటే డబల్ మర్యాద ఇచ్చేవాడిని కదా ఇలాంటి కంప్లైంట్ తీసుకోవమ్మా ఎఫ్ఐఆర్ నెంబర్ 225 అసభ్యంగా మెసేజ్లు వస్తున్నాయి సార్ ఎందుకు సార్ కొడుతున్నారు రీజన్ లేకుండా కొట్టడానికి మీకు ఎటువంటి రైట్స్ లేవు ఎవరు నువ్వు ఐ యామ్ ఎ లాయర్ దిస్ ఇస్ మై ఐడి కార్డ్ అర్జున్ ఫ్రెండ్ని నువ్వెవరు అర్జున్ తండ్రిని సార్ వీళ్ళని అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి సార్ ఎడ్యుకేషన్ లోన్ ఫార్జరీ ఈ ఐదుగురు ఏదోలో బ్యాంకులను మోసం చేసి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారు లండన్ క్రేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎంఈ ఎంఎస్ చదువుతున్నానని చెప్పి దొంగ డాక్యుమెంట్లు పెట్టారు వీడు ఒక్కొక్కడు సెపరేట్గా 5 బ్యాంకులను మోసం చేశారు రూపాయి 2 రూపాయలు కాదు 13 కోట్ల రూపాయలు ప్లాన్ చేసి దొబ్బేశారు సార్ నేను ఏ బ్యాంకులో ఎలాంటి లోను తీసుకోలేదు సార్ సార్ మాట్లాడతారు కదా సార్ వీళ్ళే చేశారని ప్రూఫ్ ఏంటి సార్ ఒరేయ్ డాక్యుమెంట్స్ తెండ్రా ఇవి వీళ్ళు బ్యాంకులో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ పక్కా ఒరిజినల్లా కనిపించే డూప్లికేట్స్ ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఫేక్ స్కూల్ సర్టిఫికేట్స్ ఫేక్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ రేషన్ కార్డ్ దేన్ని వదల అన్ని నకిలీవి తయారు చేశారు 5 బ్యాంకులు మోసం చేశారు నా సర్టిఫికేట్స్ నా ఐడి ప్రూఫ్స్ నా సిగ్నేచర్స్ ఇవన్నీ నావే సార్ అందుకే కదరా నిన్ను అరెస్ట్ చేసింది సార్ ఆ ఎడ్యుకేషన్ లోన్ షూర్గా ఏదో ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యిందిగా ఆ అకౌంట్ నెంబర్ చెక్ చేశారా అన్ని వీళ్ళ పేరు మీదే ఉన్నాయి బ్యాంక్ అకౌంట్లో రాంగ్ అడ్రస్ ఇవ్వడం వల్ల వీళ్ళని ట్రేస్ చేయలేకపోయాం 3 రోజుల క్రితం బీబీసీ ఛానల్ నుంచి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం ఈ డీటెయిల్స్ వచ్చాయి దాంతో వీళ్ళు పట్టుకున్నాం సేమ్ మెథడ్ ఉపయోగించి 1 సంవత్సరం క్రితం నుంచి హైదరాబాద్ అన్ని పోలీస్ స్టేషన్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం వచ్చిన లిస్టులు కలెక్ట్ చేశాం దాంతో వీళ్ళు మొత్తం దొరికారు సార్ నా కొడుకు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు బీబీసీకి తనకి ఎలాంటి సంబంధం లేదు సార్ ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీయా అసలు ఎక్కడ పనిచేస్తున్నాడో తెలుసా మీకు ఇన్ఫోసిస్ కంపెనీలో సార్ నీ కొడుకు ఆ కంపెనీలో జాబ్ మానేసి 1 ఇయర్ అయింది
టీవీ 99 లో రిపోర్టర్ గా జాయిన్ అయ్యాడు. కొడుకు ఏం చేస్తున్నాడో తండ్రికి తెలియదు. సర్ ప్లీజ్. ఏయ్ వీడు బ్యాంకులే కాదు నిన్ను కూడా మోసం చేశాడు. ఆయన చెప్పేది నిజం. కేవలం ఈ పేపర్స్ పట్టుకుని వాళ్ళని క్రిమినల్స్ డిసైడ్ చేయకండి సార్ ప్లీజ్. హలో, ఒకడు బతికున్నాడా చచ్చాడా, వాడు చదువుకున్నాడా లేదా, ఓటు హక్కు ఉందా లేదా, ఇవన్నీ చెప్పేవి ఈ పేపర్లే సార్. ఒరే ఎఫ్ఐఆర్ బుక్ చేసి వీళ్ళందరం లోపల వాడేదో చిన్న అబద్ధం ఆడి ఉంటాడు సార్. ఇదంతా వాడు చేసి ఉంటాడు సార్, మోసం చేసి ఉంటాడు సార్. సార్ ప్లీజ్ సార్, కోర్టులో చూసుకో సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొద్దని చెప్పండి సార్ ప్లీజ్ సార్, చెప్పండి సార్ ప్లీజ్ సార్, చెప్పండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్, చెప్పండి సార్. మీద ప్రాథమికంగా లభించిన ఆధారాలు సాక్ష్యాలు పరిశీలించిన మీదట ఈ ఐదుగురు కుట్రపన్నే బ్యాంకులను మోసం చేశారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ మధ్య శిక్షలు పడవు అనే ధైర్యంతో ఇలాంటి నేరాలు చేసేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇది క్షమించరాని నేరం. ఈ నేపథ్యంలో బ్యాంకులను ఏమార్చి మోసం చేసినందుకు సెక్షన్ 417-420 ప్రకారం 6 సంవత్సరాలు, మొత్తం 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడం జరుగుతుంది. 10 రోజులలోపు వీళ్లు కాజేసిన 13 కోట్ల రూపాయలు జమ చేయాలని ఈ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి మోసాలు ఎవరూ చేయకుండా ఉండడానికి వీళ్ల సర్టిఫికెట్లను రద్దు చేయాలని ఈ స్పెషల్ కోర్టు ఇంటరిమ్ ఆర్డర్ జారీ చేస్తుంది. నా కోర్టు ఈజ్ అడ్జర్న్. సర్టిఫికెట్స్ గురించి ఒక్క ఛానల్లో కాదు అన్ని ఛానల్స్లో న్యూస్ వస్తుంది. మ్యాటర్ ఎలా లీక్ అయిందో తెలియట్లేదు. నిన్న ఈ ఫేక్ సర్టిఫికెట్ల గురించి కార్తీక్ అనే వాడు చనిపోయాడు. ఈ విషయం చాలా పెద్దదయ్యేలా ఉంది. మన ఫేక్ సర్టిఫికెట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళంతా కాల్స్ మీద కాల్స్ చేస్తూ పదే పదే ఎంక్వైరీ చేస్తున్నారు. ఎలా లీక్ అయిందా అని భయపడుతున్నారు. వాళ్ళు దొరికారంటే మనము దొరికిపోతాం. సురేష్ బాబు, వయసు 29, కాకతీయ యూనివర్సిటీ, బిఎస్సీ సర్టిఫికెట్ 2004. ఈ రైడ్ ఎవరు చేశారు? పోలీసులు ఈ రైడ్ చేయలేదు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. అలా అయితే ఇది ఫేక్ న్యూస్, దీనికి మనం భయపడాల్సిన అవసరం లేదు బా. ఫేక్ న్యూస్ అయితేనే మనం సీరియస్గా తీసుకోవాలి. ఈ 52 మందిలో ఒకరికి ఒకరితో ఏదైనా సంబంధం ఉందా? అందరూ వేరే వేరే డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నారు, ఒకరిని ఒకరు చూసుకొని కూడా ఉండరు. అంటే వీళ్ళందరి మధ్య కామన్గా ఉన్నది మనం మాత్రమే. టీవీలు వచ్చిన 52 సర్టిఫికేట్స్లో మనం రన్ చేస్తున్న కన్సల్టెన్సీలో ఏ బ్రాంచ్ నుంచి లీక్ అయ్యాయో చెక్ చేయి. అన్ని సర్టిఫికేట్స్ అమీర్పేట్ బ్రాంచ్ నుంచే బయటకు వచ్చేపా. ఆ బ్రాంచ్ ఇన్ఛార్జ్ ఎవరు? ఆ బ్రాంచ్ ఇన్ఛార్జ్ నేనే అన్నా, కానీ జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. పా ఒక్క నిమిషం, 52 కాదు 51, ఒక్క సర్టిఫికేట్ మాత్రం ఏ బ్రాంచ్లోనూ మ్యాచ్ అవ్వట్లేదు. ఆ
సర్టిఫికెట్ ఎవరిది? పేరు బాలాజీ, వయసు 28, 2012 సంవత్సరం, మహాత్మా గాంధీ లా కాలేజ్. టిక్కా శివకుమార్, వయసు 30. అయ్యో నా జీవితం నాశనమైపోయిందే దేవుడా. వయసు 29, ఆంధ్ర యూనివర్సిటీ, ఎంఏ సర్టిఫికెట్. హలో, టీవీలో వేయడానికి కదా సర్టిఫికెట్ తీసుకుంది, అన్యాయంరా. నిన్ను వాడి వాళ్ళని పట్టుకోబోతున్నాను. యు ఆర్ మై ట్రంప్ కార్డ్. చెప్పురా, ట్రంప్ కార్డు, ఒబామా కార్డు, బుష్ కార్డు ఎవరు దొరకలేదారా? వద్దురా, భయంగా ఉందిరా. భయపడకరా, నీకే ప్రాబ్లం రాదు, నేనున్నా. అలా అయితే ఓకే. ఊరిని దీని గొడవ తీంది. పేరు బాలాజీ, ఏజ్ 28, 2012 పాస్ అవుట్, మహాత్మా గాంధీ లా కాలేజ్. దీన్ని వెనక ఎవడో ఉన్నాడు, వీడిని ఫాలో చేస్తే వాడెవడో తెలుస్తోంది.